రాజ్యాంగంలో లేని చట్టాలను మాట్లాడుతున్న చిన్నజీయర్ స్వామిని ప్రభుత్వం తక్షణమే అరచేయాలంటూ ఏపీ హేతువాద సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు నార్న వెంకట సుబ్బయ్య అన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సన్యాసం వేషం వేసుకొని చిన్నజీయర్ స్వామి రాజభోగాలు అనుభవిస్తున్నారని అన్నారు. నిజమైన సన్యాసులు ధర్మశాస్త్రాల ప్రకారం ఆకలి వేసినప్పుడు భిక్షాటన చేస్తూ బతికేవారని, అలాగే చెట్ల కింద నేల మీద పడుకొని జీవించేవారని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు దానికి భిన్నంగా వేల కోట్ల రూపాయల భూములను ఆక్రమించి రాజభోగాలను అనుభవిస్తూ కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి ఒంగోలు నాగేశ్వరరావు, హేతువాద సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎంకే బేగ్, మహిళా న్యాయవాది విజయలక్ష్మి, పౌర సంఘం కన్వీనర్ నరసింహారావు, ఉపాధ్యక్షులు నాజర్ సుబ్బారావు, సిహెచ్ ప్రకాష్, సుబానీ చంద్రశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు, చిన్నజీయర్ స్వామి అనే ఒక సన్యాసి రకరకాలుగా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడి ప్రజల్లో రకరకాల అపోహలు కలిగిస్తూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అంటాడు, కులాలు ఇలాగే ఉండాలి, కుల వ్యవస్థ ఇలాగే ఉండాలి, ఏ కుల పోడు ఆ కుల పని చేసుకోవాలి, మారకూడదు అంటుంటాడు. అది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నం. ఎందుకంటే రాజ్యాంగంలో మనం రాసుకున్నాము, ప్రతి మనిషికి రాజ్యాంగంలో ఏ హక్కు ఉంది, ఏ కులపై ఎవరికి ఏ పని చేసుకోవచ్చు, ఎక్కడ ఏ ప్రాంతంలో పని చేసుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తూ ఉంది. కానీ ఇక్కడ చిన్నజీయర్ స్వామి అనే వ్యక్తి రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు ఆహారపు నియమాల్లో కూడా జోక్యం చేసుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు ఏదో మనసులో ఉంటుంది ఒక మత ఆలోచన ఆచారం, దానికి అనుకూలంగా చేయాలని అతను ప్రవర్తనతో మాట్లాడుతున్న పరిస్థితిని గమనించినట్లయితే చాలా జనాన్ని మభ్యపెట్టడం మాయ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా మాయ చేసే వాళ్ళు రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా భిన్నంగా మాట్లాడుతున్న చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు వీళ్ళు నిజంగా సన్యాసులైతే సన్యాసులు చెట్టు కింద పడుకోవాలి, అట్లాగే ఆహారం కావాలంటే భిక్ష తీసుకొని భిక్షందేహాన్ని అడుక్కోవాలి. ఈ రకమంటే ఆ సన్యాసులకు సూత్రాలు ఉన్నాయి కొన్ని ధర్మశాస్త్రాల్లో, ఆ రకంగా ఉండాలి. తప్పితే వీళ్ళు ఒక్కొక్క సన్యాసులకి వేల కోట్ల రూపాయలు, వందలాది ఎకరాల భూములు, విమానాల్లో ప్రయాణం చేయకూడదు. వీళ్ళంతా విమానాల్లో కార్లు వేసి కార్లతో ప్రయాణం చేయరు. ఏదైతే సన్యాసులకు వాళ్ళకి ఉన్నాయో దానికి పూర్తిగా భిన్నంగా పాల్సి, వీళ్ళు సన్యాసులే కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలు దొంగ మాటలు నమ్మవద్దు. వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు అరెస్ట్ జైలు పెట్టాలని హేతువాసంగం డిమాండ్ చేస్తూ ఉంది. మిత్రులారా, ఇవాళ మనం రౌండ్ టేబుల్ సమావేశం ఆహారపు అలవాట్లపైన చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఇవాళ మనం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకుంటున్నాం. ప్రజల లోపల విద్వేష భావాల్ని, అట్లాగే ప్రజల యొక్క ఆహారపు అలవాట్లని కించపరుస్తూ అపహాస్యపరుస్తూ ఒక రకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి చిన్నజీయర్ స్వామి లాంటి పెద్దలు ప్రయత్నించడం చాలా దారుణమైన విషయం. ఇవి రాజ్యాంగ వ్యతిరేకం, లౌకిక స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛని, స్వాతంత్రాల్ని, వ్యక్తిగత హక్కుల్ని, ప్రజల యొక్క పౌర హక్కుల్ని కాలరాసే విధంగా వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ సందర్భంలో చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళని రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇటువంటిది మరింతగా ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మందికి ఈ రకమైన, ఇది ఒక రకమైన అంటువ్యాధి, ఎవరు ఏమి అనరు అనేటువంటి ఒక భావజాలం కనుక ప్రజలకి లేదా ఈ సందేశం కనుక పోతే ఆయన వదిలేస్తే ఆ రకమైనటువంటి సందేశము సమాజంలోకి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి వెంటనే తగిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.